సాయిస్ విద్యావార్తి యూట్యూబ్ ఛానల్కు స్వాగతం, శుభస్వాగతం. సాయిస్ విద్యావార్తి యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియో చూస్తున్న మిత్రులందరికీ కూడా నా కృతజ్ఞతలు. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మరియు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అతి త్వరలో విడుదల చేయబోయే గ్రూప్ 1 మరియు గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులందరికీ కూడా కరెంట్ అఫైర్స్ అనేవి ఎంత కీలకమైన పాత్ర వహిస్తాయో మనందరికీ తెలిసిన విషయమే. అందులో భాగంగానే ఈరోజు చంద్రయాన్ 3 గురించి ఇంపార్టెంట్ అప్డేట్స్ గురించి మనం ఇవాళ ఎక్స్ప్లెయిన్ చేసుకోవడం అయితే జరుగుతుంది. దయచేసి ఈ వీడియోని చూస్తున్న మిత్రులందరూ కూడా సాయిస్ విద్యావార్థి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ మిత్రులందరికీ కూడా షేర్ చేయగలరు. చంద్రయాన్ 3 ప్రయోగంలో తొలిదశ 2023 జూలై 14 ఇస్రో ప్రయోగించినది. చంద్రయాన్ 3 ప్రయోగంలో తొలిదశ 2023 సంవత్సరం జూలై 14 తేదీనైతే మనకి ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ చేత ప్రయోగించబడింది. చంద్రయాన్ 3 వ్యోమనౌక చంద్రుడిపై చేరడానికి సుమారు 41 రోజులు పడుతుంది. ఆగస్టు 23 చంద్రుడి దక్షిణ ధ్రువ ప్రాంతంలో చంద్రయాన్ 3 సాఫ్ట్ ల్యాండింగ్ చేసేందుకు గాను ఇస్రో శాస్త్రవేత్తలు తమ ప్రయత్నం అయితే చేస్తున్నారు. చంద్రయాన్ 3 సుమారుగా 384,000 కిలోమీటర్ల దూరం ప్రయాణం చేయనుంది. చంద్రుని ఉపరితలంపై ఖనిజాలు, ఉష్ణోగ్రతలకు సంబంధించిన డేటా, అక్కడి బిలాలు, మూలకాలు, ఖనిజాల తీరును ఈ ప్రయోగం ద్వారా పరిశీలన చేయనున్నారు. 615 కోట్ల రూపాయల బడ్జెట్తో ఈ ప్రయోగాన్ని అయితే ఇస్రో చేపట్టింది. భూమి మరియు చంద్రుని మధ్య సరాసరి దూరం 384,000 కిలోమీటర్లు, చంద్రుని వ్యాసం 3,475 కిలోమీటర్లు, చంద్రుని బరువు 81 మిలియన్ బిలియన్ టన్నులు. ఈ చంద్రయాన్ 3 ప్రయోగం సంబంధించిన మనకి క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అయితే మాత్రం మనకి రాబోయే రోజుల్లో జరగబోయే పోటీ పరీక్షల్లో ఖచ్చితంగా అడగడానికి ఆస్కారం ఉంది. ఇందులో భాగంగానే మనం ఈ వీడియో అయితే చేసుకున్నామని ఇంతకుముందే తెలుసుకున్నాము. ఇందులో మనకి అత్యంత ఎక్కువగా రావడానికి ఆస్కారంగా బిట్స్ ఎలా రాబోతున్నాయి అనే విషయం తెలుసుకుంటే, చంద్రయాన్ 3 ప్రయోగంలో తొలి దశ ఏ సంవత్సరంలో ఏ తేదీన ఇస్రో ప్రయోగించింది అనే మనకి ప్రశ్న అయితే రావచ్చు. దానికి సమాధానంగా చంద్రయాన్ 3 ప్రయోగంలో తొలి దశ 2023 జూలై 14 అయితే ఇస్రో మనకి చంద్రయాన్ 3 ప్రయోగాన్ని ప్రయోగించడం అయితే జరిగింది. చంద్రయాన్ 3 వ్యోమనౌక చంద్రుడిపై చేరడానికి 8 రోజుల సమయం పడుతుంది అనే విషయం మనల్ని రేపొద్దున కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అడిగే అవకాశం అయితే ఉంది. దానికి సమాధానం 41 రోజులు. చంద్రయాన్ 3 వ్యోమనౌక చంద్రుడిపై చేరడానికి 41 రోజుల సమయం అయితే పడుతుంది. ఆగస్టు 23 చంద్రుని ఏ ధ్రువ ప్రాంతంలో చంద్రయాన్ 3 సాఫ్ట్ ల్యాండింగ్ చేసేందుకు ఇస్రో శాస్త్రవేత్తలు తమ ప్రయత్నం చేస్తున్నారు అని అడగచ్చు. ఆగస్టు 23 చంద్రుని ఏ ధ్రువ ప్రాంతంలో చంద్రయాన్ 3 సాఫ్ట్ ల్యాండింగ్ జరిగింది అని చెప్పి రేపు మనకి రాబోయే పోటీ పరీక్షల్లో ప్రశ్నలు అయితే రావడానికి అవకాశం ఉంది. చంద్రుని దక్షిణ ధ్రువ ప్రాంతంలో చంద్రయాన్ 3 సాఫ్ట్ ల్యాండింగ్ అయితే జరగబోతుంది. చంద్రయాన్ 3 సుమారుగా 8 కిలోమీటర్ల దూరం ప్రయాణం చేయబడింది అని మనల్ని రేపొద్దున క్వశ్చన్ అడగచ్చు. చంద్రయాన్ 3 సుమారుగా 384,000 కిలోమీటర్ల దూరం అయితే ప్రయాణం చేసింది అని చెప్పి మనం దానికి సమాధానంగా అక్కడ ఉన్న ఆప్షన్ని ఎంపిక చేసుకోవచ్చు. ఈ చంద్రయాన్ 3 ప్రయోగం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి? చంద్రుని ఉపరితలంపై ఖనిజాలు, ఉష్ణోగ్రతలకు సంబంధించిన డేటా, అక్కడి బిలాలు, మూలకాలు, ఖనిజాల తీరును ఈ ప్రయోగం ద్వారా అయితే పరిశీలన చేయనున్నారు అని మనకి తెలుస్తుంది. చంద్రుని ఉపరితలంపై ఖనిజాలు, ఉష్ణోగ్రతలకు సంబంధించిన డేటా, అక్కడి బిలాలు, మూలకాలు, ఖనిజాల తీరును ఈ ప్రయోగం ద్వారా పరిశీలన చేయనున్నారు. చంద్రయాన్ 3 ప్రయోగానికి ఇస్రో పెట్టుబడి ఎంత, అంటే 8 కోట్ల రూపాయల బడ్జెట్ను ఇస్రో చంద్రయాన్ 3 కేటాయించిందనే ప్రశ్న రేపు మనకి క్వశ్చన్ పేపర్లో కనబడవచ్చు. దానికి ఆన్సర్ 615 కోట్ల రూపాయల బడ్జెట్ను అయితే ఇస్రో ఈ ప్రయోగానికి, చంద్రయాన్ 3 ప్రయోగానికి కేటాయించడం జరిగింది. దీంతోపాటు కరెంట్ అఫైర్స్తో పాటు జనరల్ స్టడీస్లో మరికొన్ని అంశాలు చంద్రయాన్ గురించి, చంద్రుడి గురించి రావడానికి ఆస్కారం ఉంది. అందులో భాగంగానే మనం ఇప్పుడు భూమి చంద్రుని మధ్య సరాసరి దూరం ఎంత అని మనకి అడగచ్చు. జాగ్రఫీలో భాగంగా భూమి చంద్రుని మధ్య సరాసరి దూరం 384,000 కిలోమీటర్లు. చంద్రుని వ్యాసం ఎంత, 8 కిలోమీటర్లు అని అడగచ్చు. 3,475 కిలోమీటర్లు. చంద్రుని బరువు 8 టన్నులు అని మనల్ని రేపొద్దున్న కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఖచ్చితంగా ప్రశ్న అయితే రావడానికి అవకాశం ఉంది. చంద్రుడి బరువు 81 మిలియన్ బిలియన్ టన్నులుగా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. ఇలాంటి మోస్ట్ ఇంపార్టెంట్ వీడియోస్ ఎన్నో రాబోయే రోజుల్లో మీ ముందుకు సాయిస్ విద్యావార్తి ద్వారా అందించడానికి మా ప్రయత్నాలు అయితే చేస్తున్నాం. దయచేసి సాయిస్ విద్యావార్తి యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకుని మీ మిత్రులందరికీ కూడా షేర్ చేయగలరు. స్టే ట్యూన్ విత్ సాయిస్ విద్యావార్తి యూట్యూబ్ ఛానల్. జై హింద్.